కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం. మేము రైస్ మిల్ రా రైస్ మిల్ సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లా వాసులం. మేమందరం మేము రా రైస్ మిల్లు బాధితులం. ఒక రకంగా చెప్పాలంటే మేము రా రైస్ మిల్లు బాధితులం. కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మేము అందరం కూడా మా రైస్ మిల్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మేము ఈ మా సమస్యల గురించి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మాకు ఈ రైస్ మిల్ అసోసియేషన్ నుంచి 2014 సిఎంఆర్ ప్యాడీ అలాట్మెంట్ అయినప్పటి నుండి ఈరోజు 2024 వరకు కూడా మాకు ఎలాంటి ప్రతిఫలం మిల్లర్లకు గవర్నమెంట్ నుంచి అందలేదు. ఎట్లా అంటే డ్రైవేజీ కావచ్చు, కస్టోడియన్ కావచ్చు, మిల్లింగ్ ఛార్జెస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఈ రకమైన 4 సంబంధించినటువంటి మిల్లుకు సంబంధించినటువంటి వ్యవస్థను ప్రభుత్వానికి మొరబెట్టుకోవడానికి కొరకు ఇంత దూరం రావడం జరిగింది. మాకు సిఎంఆర్ ప్యాడ్ని 8 ఆపడం జరిగింది. బయట విపరీతమైన పంట వచ్చింది ఆ సంవత్సరం రైతుల దగ్గర నుండి. మిల్లర్లకు బలవంతం చేసి ఆఫీసర్లు కావచ్చు, మాకు మా దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ ప్యాడ్ దించుకోవడం జరిగింది. బయట వరండాలు అక్కడిక్కడ దించుకున్నా కూడా ఈ వర్షానికి ప్రభావం, వాతావరణ ప్రభావంతో చాలా మటుకు సగం ఖరాబు ప్యాడీ అయిపోయింది. మాకు ఇన్ టైంలో 90 దించుకోవాలని ఒక కండిషన్ ఉంటుంది మాకు అగ్రిమెంట్ ఫామ్లో. 90 8 అయ్యేది, 8 పూర్తిగా తడిసి ఖరాబ్ అయితే దాన్ని మిల్లింగ్ చేసి మళ్ళీ మేమేం చేసాం, లిక్కర్స్కు తయారీ కొరకు అమ్మడమే తప్ప మేము గవర్నమెంట్కి పెట్టినటువంటి సమస్య లేకుండా అయిపోయింది. అది దానికి గాను అట్లాంటి సమస్యలు 8 ఆగి కూడా అట్లాంటి ఏసీకేలు మేము పెట్టాల్సినటువంటి ఏసీకేలు మేము 8 ఆగి పెట్టడం పూర్తి స్థాయి 100% పెట్టడం జరిగింది. దానికి ఈరోజు ఇప్పుడు ఉన్న అప్పుడు పోయినటువంటి గవర్నమెంట్ 125% ఫైన్ వేయడం జరిగింది. దానికి మేము ఒక్కొక్క మిల్లు చిల్లరు మా విలువ మా ఒక మిల్లు కట్టడానికి 1 కోటి రూపాయలు అయితే ఇలా ఫైనే 1 కోటి రూపాయలు అవుతుంది. అట్లా మేము మిల్లు తీసుకోవాలా ఉంచుకోవాలా అనే సందిగ్ధ అవస్థలో ఉన్నటువంటి మా మిల్లర్స్ సమస్యలకు ఈరోజు మేము పరిష్కార మార్గంగా ఇక్కడికి రావడం జరిగింది. అట్లా దాదాపు జిల్లాలో రాష్ట్రంలో మొత్తం 453 మిల్లులు ఉన్నాయి. అందులో భాగంగానే 125% అందులో భాగంగానే మా కరీంనగర్ జిల్లా నుంచి 59 దానికి మళ్ళీ 12% ఇంట్రెస్ట్ అంట. ఈ ఫైన్కు 12% ఇంట్రెస్ట్. ఈ విధంగా మాకు ఇచ్చేటి 2014 నుండి 2024 వరకు 4 రకాలటువంటి పద్ధతుల ప్రకారం మనకు రావాల్సిన బకాయి ఏదైతే ఉన్నదో దానికి ఏ ఇంట్రెస్ట్ లేదు, దానికి ఏ ఫైన్లు లేవు. కానీ ఇవాళ మాకు గవర్నమెంట్ ఇవన్నీ ఏందని చెప్పేసి మీరు మిల్లర్లు మీరు దొంగలు, మిల్లర్లు మీరు ఈ రకమైనటువంటి పద్ధతిగా అవలంబిస్తున్నారని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నానా మానసిక సంక్షోభకు గురి చేసి మొన్ననే ఒక మిత్రుడు వనపత్తి మిత్రుడు రైస్ మిల్లు ఆయన గుండె హార్ట్ ప్రాబ్లంతో చనిపోయాడు. అట్లాంటి రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మా రైస్ మిల్లు సోదరులందరికీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం చేపట్టి. అట్లే రెండోది 2014-15కు సంబంధించినటువంటిది ఇది బయటికి రాలేదు. ఇవాళ నేను చూపిస్తున్నా మీకు 2014-15 సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్ లీడర్. అప్పుడు ఈటల రాజేందర్ గారు పౌరసరఫరాల శాఖ మంత్రి. వారికి మా రైస్ మిల్లర్ల యొక్క బాధ, మా యొక్క కష్టసుఖాలను అన్ని వివరించి 2014-15 మీరు మిల్లర్లందరికీ ఈ కస్టోడియం కావచ్చు, మిల్లింగ్ ఛార్జెస్ కావచ్చు, ఇట్లాంటి ఈ ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మాకు అప్పుడు మాకు ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా మాకు సపోర్ట్ చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ మేము అదే శాఖకు మాకు ఇవాళ ఉండి కూడా మాకేం న్యాయం చేస్తలేరని చెప్పేసి మీ ద్వారా మేము మొరబెట్టుకుంటున్నాం. కాబట్టి ఆ లెటర్ కూడా మాకు ఆ 2014-15 సంబంధించింది లెటర్ కూడా మీకు మీ సమక్షంలో మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం మేము చేసినటువంటి అక్రమాలు ఏం లేవు, మేము చేసినట్టు వేరే ఏం అన్యాయం చేసినటువంటి పద్ధతి అయితే మా దగ్గర లేవని చెప్పేసి మేము అనుకుంటూ మీరు మాకు రైస్ మిల్ తరఫున మాకు 2022 కూడా రబీ వచ్చేది, 2022 ఖరీఫ్ బాగా విపరీతమైన పంట వచ్చిన తర్వాత యాసంగిలో అడ్డగోలైన పంట వచ్చింది. మేము తీసుకోవద్దు, మేము రా రైస్ మిల్లర్లో తీసుకోకూడదు. ఎందుకు అంటే పర్సెంటేజ్ మాకు 100%లో మాకు క్వింటాల్కు 67 కిలోలు రావు మేము ఇవ్వడానికి. కాబట్టి మేము దాన్ని లాస్ అయినా కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు మా మీద మెడల్ వంచి
మీరు తీసుకోండి, అట్లయితేనే మీకు పేడేస్తుంది, అట్లయితేనే మీకు న్యాయం చేస్తాం, మీరు తీసుకోవాలని చెప్పేసి మా మీద రుద్ది మాకు ఇప్పించి టెస్టింగ్ మిల్లింగ్ కూడా చేస్తా అన్నారు. ఏ ఆ టెస్టింగ్ మిల్లింగ్ చేశారు కానీ మా బయటికి రాలేదు, ఆ మిల్లింగ్ టెస్టింగ్ ఏది రాలేదు, కానీ పెట్టడం జరిగేది దాదాపు ఒక 3 నుంచి 4 కోట్లు మేము నష్టంలో ఉన్నాం. దయచేసి మేము మమ్మల్ని అందరినీ మనం రోడ్డు మీద వేసి మా ద్వారా ఇవాళ మీ మిల్లర్ల అని కాదు, మా ద్వారా ఒక 20 నుంచి 30 కుటుంబాలు జీవనోపాధి కల్పించే పద్ధతి మాకు వెనక నుంచి ఉన్నది, ఇవాళ కూడా నడుస్తుంది. కానీ దాన్ని కుంటుబడి దాన్ని మూలకేసి దాన్ని రోడ్డు మీదకి వచ్చే బుచ్చం అడక తినే పరిస్థితి మాత్రం మాతోటి బతికే వాళ్ళకి కానీ మమ్మలను కానీ చేయకూడదని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అయ్యి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైనది. కాబట్టి మాకు 2021-22 సంబంధించి బీపీటీ దిగి అడ్డగోలు పడ్డు దిగాయి, మాకు అంత రాలే. అయినా మాకు ఏసీ దీనికి గాను మీ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకొని మాకు తగు న్యాయం చేసి మా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రీసెంట్లో ఒక 4 రోజుల క్రితం కలిసాం. మీ ఇది చూడడంతో ఇది కాదు అని అన్నాడు. ఇది ఎంతవరకు కాదు, ఒక మినిస్టర్గా మీరు ఒక ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్లు మీరు మీదే కాదంటే మమ్మల్ని ఎవరు మమ్మల్ని చూసేది ఎవరు అని చెప్పేసి మీ ద్వారా మిమ్మల్ని మాట్లాడి లెటర్ కూడా ఉంది నా దగ్గర, లెటర్ కూడా ఉంది. వారు ఈటల రాజేందర్ గారికి అప్పుడు మినిస్టరు, వారు రాసినట్టు లెటర్ కూడా మా దగ్గర ఉంది.